ఇవాల నేను కారపొడి చేసుకుంటున్నాను వర్షాకాలం వచ్చేసింది కదా కారపొడి తింటే చాలా బాగుంటుంది దానికి నేను 12 ఎండు మిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక కప్ ధనియాలు తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎల్లుల్లిపాయలు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఎండుమిర్చి ధనియాలు అవన్నీ వేపిచేసుకుందాము దానికి ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక మూకిడి పెట్టుకోవాలి మూకిడిలో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మన కారపొడికంత ఈ ఆయిల్ అనేది సరిపోతుంది అంతా కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న 12 ఎండు మిరపకాయలు వేసుకోవాలి కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అది మిరపకాయలు బట్టి ఉంటదన్నమాట కొన్ని తక్కువ ఉంటాయి కొన్ని ఎక్కువ కూడా ఉంటాయి కదా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని వేపించుకోవాలి వర్షాకాలంలో కారపొడి తింటే చాలా మంచిది వేడి చేస్తది కాబట్టి ఇప్పుడు ఎండుమిరపకాయలు ఎగిపెట్టి మిక్సీ జార్లోకి తీసేసుకుందాము అలాగే అదే ఆయిల్లో మనం తీసుకున్న ధనియాలు కూడా వేసేసుకొని వేపించుకోవాలి రొంప చేసినప్పుడు అలాగే దగ్గు అలా వచ్చినప్పుడు కారపొడి తింటే బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం ధనియాలు ఏగేక కొంచెం ఇప్పుడు మనం దీంతో జీలకర్ర కూడా వేసేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి ధనియాల్ని అలాగే దీంట్లో ఇప్పుడు మనం చింతపండుని కూడా వేసేసుకొని ఒకసారి వేపించుకోవాలి మనకి ధనియాలు వేగుతున్నాయో లేదా అనేది స్మెల్ ద్వారానే తెలుస్తదన్నమాట పచ్చివాసన పోయి వేగిన తర్వాత స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మాడనివ్వకూడదు ధనియాలు అనేవి మాడితే అదొక టేస్ట్ వస్తదన్నమాట టేస్ట్ అనేది బాగోదు వేగిన దాన్ని మిక్సీ జార్లో తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకున్న తర్వాత చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అనేది కొంచెం బరకగా పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా పట్టుకోకూడదు ఇలా బరకగా పట్టుకున్న ధనియాలు అవి కూడా మనకి పంట కింద తగిలి చాలా టేస్టీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాతనే ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని స్టోరేజ్ చేసుకోవాలి ఇది ఒక నెల పాటు నిల్వ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి